The poet assumes the answer of the parents, as they may be bored with the lecturing of the poet, and therefore they may say that they all know that what television sets to children. So ఇక్కడ చూసినట్లయితే గనక పేరెంట్స్ అందరికీ తెలుసు అన్నమాట ఈ టెలివిజన్ చూడటం వల్ల వాళ్ళ పిల్లలకి ఎలాంటి హాని జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు. అయినప్పటికీ పేరెంట్స్ చెప్పేది పేరెంట్స్ ఏమీ చేయలేరు కాబట్టి పోయట్ చెప్తున్న విషయాలన్నీ కూడా వాళ్ళకి కొంచెం బోర్ కలిగించే విధంగా అనిపించవచ్చు. బట్ ఏం జరుగుతుంది టెలివిజన్ సెట్స్ చూడటం వల్ల పిల్లలకి అనేటువంటిది క్లియర్ గా మెన్షన్ చేశారు పోయట్ ఈ ఒక పోయంలో. బట్ వాట్ షుడ్ దే గివ్ టు చిల్డ్రన్ టు ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్ విత్ ఇఫ్ దే టేక్ అవుట్ టెలివిజన్ ఫ్రమ్ దేర్ హోమ్స్. వాళ్ళ ఇంట్లో ఉండే కనుక టెలివిజన్ సెట్ ను తీసేస్తే కనుక వాళ్ళకి సంతోషాన్ని ఆహ్లాదాన్ని ఎలా కల్పించాలి పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లలకి అనేటువంటిది పోయట్ చెప్పారనమాట. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో క్రూషియల్ టు ఎ చైల్డ్స్ డెవలప్మెంట్. సో మా పిల్లలు ఎదగాలి పిల్లలు మంచిగా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి కొంచెం సంతోషం ఆనందం కూడా వాళ్ళ యొక్క లైఫ్లో ఉండాలి. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో క్రూషియల్ అండ్ దేర్ ఫోర్ సంథింగ్ ఆర్ ది అదర్ నీడ్స్ టు బి గివెన్ టు చిల్డ్రన్ ఫర్ ఎంటర్టైనింగ్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళకి కొంచెం సంతోషం కలిగించడానికి వాళ్ళకి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అయితే ఎంటర్టైనింగ్ దెమ్సెల్వ్స్ ద పేరెంట్స్ ఆస్క్ ద పోయట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్. సో అప్పుడు పేరెంట్స్ ఏమని అడుగుతున్నారంటే మా పిల్లలకి కొంచెం సంతోషాన్ని కలిగించాలి కొంచెం హ్యాపీనెస్ వాళ్ళకి రావాలి అంటే మేము ఏం చేయాలి అనేటువంటిది పోయట్ అడుగుతున్నారనమాట. సారీ పేరెంట్స్ అడుగుతున్నారు పోయట్ని. ఇన్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఆఫ్ ద పేరెంట్స్ ద పోయట్ వుడ్ లైక్ టు ఆస్ అనదర్ క్వశ్చన్. సో అప్పుడు పేరెంట్స్ ఏమో ఈ క్వశ్చన్ అడుగుతుంటే పోయట్ ఇంకో క్వశ్చన్ తల్లిదండ్రులు అడగాలి అని అనుకుంటున్నారనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇంతకు ముందు జీవించినటువంటి వారు వాళ్ళు ఎలా జీవించారు టీవీ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఎలా బ్రతికారు అనేటువంటి దాని గురించి పోయట్ అడుగుతున్నారనమాట పేరెంట్స్ని. What did the children use to do before the invention of the television? What children used to do? అప్పుడు ఏం చేసేవాళ్ళు టెలివిజన్ లేనప్పుడు మన ఇటువరకు జీవించినటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు పురాతన కాలం నివసించినటువంటి వారు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే దే యూజ్ టు రీడ్ అండ్ క్యారింగ్ ఆన్ రీడింగ్ ఫర్దర్. సో ఎప్పుడు చూసినా చదువుతూనే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ జీవితకాలం అంతా కూడా. సో టు దిస్ రీడింగ్ హ్యాబిట్ ఆఫ్ చిల్డ్రన్ ద పోయట్ షోస్ హిస్ వండర్ అండ్ అమేజ్మెంట్ విత్ ద టర్మ్ గ్రేట్ స్పాట్ క్యాట్ జోక్స్. సో అట్లా చదువుతూ ఉండటం వల్ల చిన్నది జరిగినా సరే దాన్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం, అట్లాగే ఒక చిన్న అద్భుతం జరిగినప్పుడు దానికి ఎక్స్ప్రెసివ్గా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని బయటికి చెప్పడం, అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉండేది. అయితే ఇప్పుడు పిల్లలు అలా లేరనమాట. సో ఏది కూడా వాళ్ళు చెప్పలేరు, అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ కలిగి ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఏమంటారు ఒక సంతోషాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం రాదు, ఒక దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయడం రాదు. ఎప్పుడు చూసినా టీవీ చూడటం కూర్చోవడం కంటిన్యూస్గా టీవీ చూస్తూ ఉండడమే బద్ధకంగా ఉండడం. సో అలాంటివన్నీ కూడా ఈ పిల్లలు ఈ యొక్క జనరేషన్ యొక్క పిల్లల్లో జరుగుతూ ఉంది. అప్పటి పిల్లలు చాలా చురుగ్గా ఉండేవాళ్ళు, బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు, చాలా జ్ఞానాన్ని సంపాదించుకునేవారని పోయేట్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.